హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చనార్ గంగారి. అండ్ ఇది డే 2. లాస్ట్ బ్లాగ్ లో వస్తే మీరు ఆల్రెడీ భీమనదిలో అయితే స్నానం చేసినా, స్నానం చేసి రాయచిట్టి దగ్గరకు వచ్చాను అనమాట. యాక్చువల్గా నా లాస్ట్ బ్లాగ్ వస్తే మీకు బలవంతంగా చేసాను నేను స్నానం అయితే, కానీ చేసిన తర్వాత మంచిగా అనిపించింది స్నానం చేసిన తర్వాత. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ తాయిత్తు అంటే లైక్ ఈ స్నానం చేసి వచ్చింది మెట్లెక్క కానీ మనకి ఒక రాయచిట్టి కనిపిస్తుంది. ఈ రాయచిట్టికి ఇక్కడ మూడు ప్రదక్షిణాలు చేసుకొని అండ్ ఈ తాడు కట్టుకొని ఏమైనా కోరిక కోరుకోవాలన్నమాట, తాడు కట్టి. సో ఆ కోరికలు తీరుతారని వేరే మన భక్తుల నమ్మకం, అందరి నమ్మకం. సో మనం కూడా ఒక మూడు రౌండ్స్ చుట్టేసి లోపలికి వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకొని అండ్ కార్ తీసుకొని మెయిన్ టెంపుల్కి వెళ్దాం. మెయిన్ టెంపుల్ దత్తాత్రేయ స్వామి ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం. చలో రాయచిట్టుకి ప్రశ్నలు చేసుకొని డైరెక్ట్గా అందరికి వెళ్దాం లోపలికి. దత్తక్షేత్రంలో ప్రముఖమైనది గంగాపూర్ దత్తాక్షేత్రం. ఇది దత్తాత్రేయుని రెండో అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కొలువైన ప్రదేశం. శ్రీ నృసింహ సరస్వతి స్వామి భారతదేశమంతా పర్యటించి 12 సంవత్సరాలు నృసింహ వారిలో ఉన్నారు. తరువాత కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని గంగాపూర్ చేరుకున్నారు. భీమా అమరజ సంఘంలో ఉంటూ భక్తులకు జ్ఞానబోధ చేస్తూ తరింపజేశారు. సుమారు 23 సంవత్సరాలు గంగాపూర్లో ఉన్న స్వామి శ్రీశైలం చేరి కదలీవనంలో తపస్సు చేసి 1459లో పాతాళ గంగలో అంతర్ధానమయ్యారు. ఇప్పటికీ గంగాపూర్లో సూక్ష్మ రూపంలో భక్తులకి అనుగ్రహమిస్తున్నారు. గంగాపూర్ చేరుకున్న భక్తులు మొదటగా భీమా అమరజ సంఘం చేరుకుంటారు. అక్కడ నదీ సంగమంలో పవిత్ర స్నానం చేస్తారు. పసుపు, కుంకుమ, అక్షంతలు, మారేడు దళాలు, పూలతో అలంకరించిన కొబ్బరికాయలు ధూపంతో నదిలో వదులుతారు. నదీ సంగమ స్నానం పాపాలను హరిస్తుంది. నదీ సమీపంలో ఉన్న రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి స్వామి దత్తాత్రేయుణ్ణి శివుణ్ణి పూజిస్తారు. ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న దత్త పారాయణం మందిరంలోకి వెళ్ళి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. పారాయణానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన పీఠాలపై గుడి చరిత్ర గ్రంథాన్ని పెట్టుకొని భక్తితో పారాయణం చేస్తారు. ఈ చెట్టు మొదట్లో ఉన్న చిన్న మందిరాలలో వినాయకుడు మరియు స్వామివారి విగ్రహాలను పూజిస్తారు. ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు గోధుమ ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి రాయితో గాని చెక్కతో గాని చేసినవి కావు, కానీ వాటిని తాకితే మృదువుగా మానవ శరీరం తాకినట్టు ఉంటుంది. స్వామి శ్రీశైలం వెళ్లే ముందు వీటిని భక్తుల అనుగ్రహం కోసం విడిచి వెళ్లారు. ఆలయంలోకి వెళ్లి స్వామివారి పాదాలను దర్శించుకుంటారు. వీటిని ఒక దవాక్షం ద్వారానే దర్శించుకోగలరు. అక్కడే 3 ముఖాలతో స్వామివారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మానసిక శాంతి పితృదోషం అంటే మంచి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి మంచి జరగాలని పారాయణం చేస్తున్నారు. మొత్తం సాంస్క్రిట్ మెయిన్ టెంపుల్ మనకి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉంది. బై వాక్ వెళ్ళి రావడం కుదరదు, కార్లో పోవాలి. పోయినామంటే మన అడ్డు నడిపోతాం, మళ్ళీ ఇంటి రాము. మొబైల్స్, కెమెరాస్ నాట్ అలౌడ్, ఏం అలౌడ్ ఉండదు. కాబట్టి అదే విగ్రహం అంటే సేమ్ దత్తాత్రేయుడు స్వామిది చిన్నది విగ్రహం ఇక్కడ ఉంది. అక్కడ కెమెరాస్ అలౌడ్ ఉంటాయి, అది చూపిస్తాను, చూపించడానికి ట్రై చేస్తాను. చా ముగ్గులు వేసేటి, ఓకే బాగున్నాయి, సూపర్. చిన్న చిన్నవి ఉన్నాయి, 10 రూపాయలు 10 రూపాయలు అండి. వెళ్తా తీసుకున్నాం. క్రౌడ్ చాలా పెద్దగా ఉంది, క్రౌడ్ అయితే. రాగి చెట్టుకి, దాని తర్వాత లోపల ఉండే ఇంకో చెట్టుకి దర్శనం అయిపోయింది. దాని తర్వాత శివుడు టెంపుల్ లోపల చిన్న శివు టెంపుల్ ఉంది. మొత్తము లింగం ఉంది, ఓంకార నాదం రెండు సింబల్స్ ఉన్నాయి. దర్శనం చేసుకుందాం. అండ్ బయటికి వచ్చిన వెంటనే ఇక్కడ ఆటోస్ కనిపిస్తాయి అన్నమాట. ఆటోస్ ఏంటంటే 30 రూపీస్ అన్నమాట.
ఈచ్ పర్సన్ కి 30 రూపీస్ ఆర్డర్స్ డైరెక్ట్ గా మెయిన్ టెంపుల్ కి అనమాట. దత్తాత్రేయ టెంపుల్ అయితే ఉంది కదా అక్కడ వరకు 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఈచ్ పర్సన్ కి 20 రూపీస్, బట్ మనకి కార్ ఉంది కాబట్టి మనం కార్ లో వెళ్ళిపోతాం. షేరింగ్ ఆటోస్ అనమాట 20 రూపీస్ టెంపుల్ దగ్గరికి. క్రౌడ్ చాలా ఉంది చూడండి, ట్రాఫిక్ ఉంది, క్రౌడ్ అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఉంది. మా వాళ్ళు నాకు కార్ కిసి ఇచ్చి పంపించినారు, అలాగే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న కార్ పట్టుకుని రావన్నారు అనమాట. ఇక మన కార్ చూపిస్తారు అండి, చలో లెట్స్ గో. సంగం నుంచి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ దాటిన తర్వాత ఈ లెఫ్ట్లో ఒక మట్టి ఉంటుంది, నల్ల మట్టి. ఆ నల్ల మట్టి ఏంటంటే లైక్ విభూతిలాగా వీళ్ళు పూసుకుంటారు అనమాట. వీళ్ళకి అదొక నమ్మకం, అది కైండ్ ఆఫ్ విభూతి, అదొక దాంట్లో కొంచెం పవర్ ఉంటుందని నమ్మకం. ఇదే దారి లోపలికి, బట్ మనం పోవడానికి ఇది కష్టం. ఇప్పుడు మళ్ళీ పార్కింగ్ వేసి పోవాలంటే హెవీ ట్రాఫిక్ చాలా, అండ్ మెయిన్ టెంపుల్కి దర్శనానికి చాలా లేట్ అయిపోతాం ఇప్పటికే. చూడండి ట్రాఫిక్ అయితే చాలా ఉంది, ఎటు చూసినా ట్రాఫిక్ జామ్, ఫుల్ కార్లు రోడ్లపైన పెట్టేసి పోతున్నారు. మెయింటెనెన్స్ సరిగ్గా అయితే ఉండదు కాబట్టి బయటనే పెట్టేసి రావడం బెస్ట్, లేదంటే మెయిన్ టెంపుల్ దగ్గరనే ప్లేస్ చాలా ఉంది అక్కడ పెట్టేసి ఆటోకి 20 రూపాయలకి వచ్చేస్తే బెటర్. అది షేరింగ్ ఆటోలా బెస్ట్ థింగ్. అది పార్కింగ్ మాత్రం చాలా ముష్కలు ఉంది, చాలా అంటే చాలా కష్టం ఉంది. లోపల 15 నుంచి 20 నిమిషాలు పట్టేది పార్కింగ్ చేయడానికి. షేరింగ్ ఆటోస్ కాకుండా గుర్రాల మీద కూడా సవారీ ఉంటుంది. మరి ఇది ఎంతనో అడుగుదాం. కింద అయితే సవారీ 20 రూపాయలు, ఏ కాదు 20 రూపాయలు. ఉదర 3 కిలోమీటర్ కళేశ్వర మందిర్, కళేశ్వర మందిర్ ఓకే. ఇదరే కళేశ్వర మందిర్ 1 కిలోమీటర్ ఓకే. థ్యాంక్ యూ. ఓకే ఓన్లీ కాళేశ్వర మందిర్కి మాత్రమే 1 కిలోమీటర్ ఉంది కదా, అక్కడ పోతుంది. 3 కిలోమీటర్స్కి వెళ్ళాలంటే సంగంకి వెళ్ళాలంటే షేరింగ్ ఆటోలే కంపల్సరీ. సో మన మెయిన్ టెంపుల్కి దారి ఇది. బా మాటకాయలు తాజా తాజా ఉన్నాయి, అరటిపళ్ళు. ఓకే టెంపుల్ అయితే వచ్చేసింది, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. క్రౌడ్ చాలా ఉంది అసలు లోపల. లోపలికి వెళ్ళే ముందు మనం షాపింగ్ చేసుకోవచ్చు, కార్లకి బైక్స్ పెట్టేటి చేతులు కట్టుకునేది తాళ్ళు అన్నీ ఉన్నాయి, ప్రసాదాలు కొబ్బరికాయలు. టెంపుల్ లోపల స్వామివారు అలా ఉంటారనమాట, దత్తాత్రేయుడు. 3 కలర్లు ఉన్నాయి కదా, ఫైన్, నో ప్రాబ్లం. వెళ్ళి చూడవచ్చు మనం దత్తాత్రేయుడిని. చూడగా శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత కొన్ని అట్టి పనులు కొని పంచినాము. మా శరత్ అంటే పేర్లోనే ఉన్నది, మొత్తం దయా హృదయుడు. లోపల అట్టి పనులు పంచిపెట్టిండు, మా చేత పంచిపెట్టిండు, అండ్ దాని తర్వాత ఆవు కూడా పెడదామనుకున్నాడు, బట్ ఆవు తినట్లేదు, తిరస్కరించింది కాబట్టి ఆ అట్టి పనులు తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. చిన్న దూడ ఉంది, చిన్న దూడ తింటుందా తినట్లేదు పాపం, మరి వాటికి ఇష్టం లేదా తెలియదు మనకైతే. చూద్దాం మళ్ళీ లోపలికి వెళ్తున్నావా? ఓ అది తింటుంది, అది నోటికి టచ్ అయింది కాబట్టి అక్కడ పెట్టేసిండు, వేరే వాళ్ళకి పంచి పెడుతుంది. దత్తాత్రేయుడి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళేసి దర్శనం మంచిగా చేసుకున్నాం. దాని తర్వాత వస్తా వస్తుందంటే మన శరత్తు దయా హృదయుడు, అంటే నేను ఎప్పుడు చూడలేదు నా ఫ్రెండ్స్, ఏంటంటే జస్ట్ అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. మనడు అట్టి పండ్లో ఒక 2 డజన్లు తీసుకొని మా ఆయన పంచిపెట్టిండు, మా చేత పంచిపెట్టిండు. అండ్ దాని తర్వాత ఏంటంటే ఒక ముసలోళ్ళకి 2 ముగ్గురికి ఇచ్చిన డబ్బు 10 రూపీస్ 20 రూపీస్. ఒక అమ్మాయి ఏంటంటే ఎంబడి పడ్డాను అనమాట, బయట వరకు రాగానే లేదు భయ ఆమెకు కష్టంగా ఇస్తా అని చెప్పేసి మళ్ళా పోయి లోపల చేంజ్ ఎక్స్చేంజ్ చేసుకొని ఆమెకు ఇచ్చేసి వచ్చిండు. సో వెళ్దామా నెక్స్ట్ వెళ్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఆర్కే బంగారి, ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో, ఓకే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి. మనం భీమా రివర్లో స్నానం చేసి దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకొని ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు తులజాపూర్కి అయితే వెళ్తున్నాం. తులజాపూర్లో అమ్మవారు ఉన్నారు, అమ్మవారు దర్శించడానికి వెళ్తున్నాం. సో డ్రైవింగ్ సీట్ అయితే మన ప్రస్తుతానికి అనిల్ తీసుకున్నాడు, నేను వెనకాల ఎంజాయ్ చేస్తున్నా. స్లీపింగ్ మోడ్లోకి వచ్చాను, స్లీపింగ్ మోడ్ లేదు కదా టెంపుల్కి వెళ్తున్నాం కదా. మనడేమో సైట్ సీయింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ శరత్, అనిల్ డ్రైవ్ చేస్తున్నాడు. ఓన్ వెహికల్గా వచ్చే వాళ్ళకైతే ప్రాబ్లం అయితే ఉండదు, బైక్ కానీ కార్ కానీ ఫ్యామిలీతో వస్తే ప్రాబ్లం ఉండదు, కార్ పార్కింగ్ కూడా ఉండదు, కొంచెం మంచి ప్లేస్లో చూసి పెట్టుకోవడం బెటరు.
అండ్ ఓన్ వెహికల్ లేని వాళ్ళకి ఏంటంటే సో బస్సులు అయితే అవైలబుల్ ఉన్నాయి. బస్సులో రావాలనుకున్నారు హైదరాబాద్ నుంచి పటాన్చేరు నుంచి అయితే చెప్తాను, పటాన్చేరు నుంచి డైరెక్ట్గా గుల్బర్గా వస్తాం. సో హైదరాబాద్ నుంచి గుల్బర్గాకి అయితే 200 రూపీస్ ఉంటుంది. మళ్ళీ గుల్బర్గా నుంచి మన ఆటోస్ ఉంటాయి, లేదంటే బస్సులు కూడా ఉంటాయి. 35 కిలోమీటర్స్ ఉంటుంది, 50 రూపీస్ ఛార్జ్ ఇస్తారు బస్సులు అయితే. అండ్ ట్రైన్స్గా అయితే ట్రైన్స్ కూడా ఉన్నాయి, గుల్బర్గా వరకు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉంటాయి. మన హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ అయితే ఆ ట్రైన్ ఏదైతే ఉందో అది గంగాపూర్లో అయితే అవుతాయి డైరెక్ట్గా. గంగాపూర్ రైల్వే స్టేషన్ నుంచి గంగాపూర్ దత్తాత్రేయ టెంపుల్ వరకు అయితే 21 కిలోమీటర్స్. అక్కడ నుంచి ఏంటంటే అక్కడ ట్రైన్ దిగేసి డైరెక్ట్గా ఆటోకి వస్తే వాళ్ళు 50 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. దానికి ట్రాఫిక్ జామ్, ఎందుకంటే ముందు ఆటో కనిపిస్తుంది కదా, పింక్ కలర్ షర్ట్ వేసుకున్న ఆంటీ కూర్చుంది, వాడు ఆపి 10 నిమిషాల నుంచి ఆపి ఇప్పుడు తీసిండు. మళ్ళీ అందరు ఎక్కినాక ప్యాసెంజర్స్ అందరు ఎక్కిన తర్వాత ఆటో వాడు ఆటో నిండిన తర్వాత తీసిండు, ఎప్పుడు మళ్ళీ మూవ్ అవుతున్నాయి. అట్లుంటా కర్ణాటక అంటే అంతేనా. ఈ వీడియో అయితే ఇద్దరితో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ. It's not a game, it's a ranch team.